దాంట్లో సెకండ్ ఫేజ్ అందుకేనేది నేను ఇది సెకండ్ ఫేజ్ యాక్టివిటీలో పార్టీ తరపున వాళ్ళల్లో ఉన్న అసంతృప్తిని తెలుసుకోవడం తెలుసుకోవడం ద్వారా రేపొద్దున వీళ్ళందరూ ఎమ్మెల్యేలతో కూర్చుంటారు ఎమ్మెల్యేలతో కూర్చోబెడతారు వీళ్ళకి ఆ రిపోర్ట్లు ఇచ్చాక దాన్ని 2 మంత్స్ అయిన తర్వాత ఇదంతా సాగ్రిగేట్ చేస్తారు సాగ్రిగేట్ చేసి ఏ నియోజకవర్గంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఏ ఏ సంతృప్తి ఉంది ఏ అసంతృప్తి ఉంది అనేది సదర్ ఎమ్మెల్యేకి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న ఎమ్మెల్యే వీళ్ళతో కలిసి కూర్చోబెట్టాడు ఆ గృహసారథులతో ఎందుకంటే అతనే పెట్టింది గృహసారథులు వాళ్ళ ఎమ్మెల్యేకి చెప్తారా నా వీళ్ళ ఇంట్లో అసంతృప్తి ఉంది ఈ ఏరియాలో ఇట్లుంది మనకి అన్నట్టు అది లోపు సొల్యూషన్ చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉంటుంది అవసరమే జగన్ మీద ప్రెషర్ పెడతాడా లేకపోతే చిన్నపాటి పనులు ఇప్పుడు మీకు తెలుగుదేశం వాళ్ళలో సొంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్డు బాగాలేదు రోడ్డు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేసుకుని చాలా రోజులు పట్టుద్ది అనుకున్నాడు ముందేసిపారే తర్వాత బిల్లు వచ్చిన రోజున మనం తీసుకుందాం అనేవాళ్ళు బోల్డ్ ఎంత మంది ఉంటారు అట్లాంటిది వైసీపీ దగ్గర లేరు అది పెద్ద సమస్య దానికి డ్రాబ్యాక్ ఏంటంటే టీడీపీ వాళ్ళల్లో సొంత ఖర్చులు పెట్టి ఇప్పుడు పల్లవనేని వంశీ ఉన్నాడు మోటార్లతో నీళ్లు కొట్టిస్తుంది తన సొంత డబ్బులతో అట్లాగుంటారు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నటువంటి దాంట్లో కొంత మనం చేసేస్తే దాని గురించి ఓ సాగ తీసుకుంటూ 10 సార్లు ఫైల్ తిరిగి ఇట్లాంటి ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే లేదని బుద్ధి తెచ్చుకోవాలి అది ఓ 10 లక్షలు 5 లక్షలతోనో చిన్న పని అయిపోతుంది అనుకుంటే ఓ ఆ ఏరియా మొత్తానికి సంతృప్తి చెందుతుందంటే చేపించి పడేయాలి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలంటే మళ్ళీ సానుభూతి కార్డు ఉపయోగపడుతుంది ఒకప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారను లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టార్గెట్ అయ్యారనో అసెంబ్లీలోకి రానివ్వకుండా సస్పెండ్ చేశారను ఇవన్నీ సానుభూతిగా మారే ఆయన్ని ముఖ్యమంత్రి చేశాయని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆయన అదే సానుభూతి కార్డు తీస్తున్నారా నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు తోడేళ్ళుగా మారేదని చెప్పడం దాంట్లో ఆయన చెప్పుకోవాల్సింది ఏమి లేదు అందులో బేసిక్ గా ఇంకోటి సానుభూతితో గెలిచాడని కూడా నేను అనుకో సానుభూతితో గెలిస్తే 2014 గెలవాలి 2019లో కాదు 14 ముందు సానుభూతి 19కి వచ్చింది చంద్రబాబు మీద వ్యతిరేకతతో పాటు జగన్ పట్ల పాజిటివ్ ఎందుకు ఈ కుర్రోడిని మనం కాదనాలి.